Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఒకేసారి వైసీపీకి దొరికేసిన చంద్రబాబు, లోకేష్. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఒకే రోజు ఒకేసారి. వైసీపీ సోషల్ మీడియా ఇటీవల కాలంలో బాగా యాక్టివ్ అయింది. వైసీపీ అధికారులు ఉన్నప్పుడు పెద్దగా చలనం లేకుండా ఉన్న సోషల్ మీడియా ఇప్పుడు దూకుడు చేస్తోంది. వైసీపీ సోషల్ మీడియా నిర్వాహకులు టీడీపీ నేతలు చేసే తప్పులను భూతద్దంతో పెట్టి వెతుకుతున్నారు. ఏమాత్రం అవకాశం చిక్కినా వెంటనే పోస్ట్ చేస్తున్నారు. ఆ విధంగా ట్రోల్స్ స్టార్ట్ చేస్తున్నారు. ఇక స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గుడివాడలో చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో అన్నా క్యాంటీన్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానికంగా నిర్వహణ సభలో చంద్రబాబు వేదిక మీదకు ఒక ఆటో డ్రైవర్ని పిలిపించుకుని ఏం చేస్తున్నావని అడిగారు. ఆటో తోలుతున్నా అని చెబుతూ పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయని చెప్పారు. దానికి చంద్రబాబు, ఆ ఇబ్బంది లేకుండా ఈ ఆటోను ఎలక్ట్రిక్ వాహనంగా మార్చేసుకోవచ్చని చెబుతారు. అది ఎలా అంటే, ఉన్న డీజిల్ ఇంజన్ తీసేసి ఎలక్ట్రిక్ ఇంజన్ పెట్టేస్తే ఆటో ఎలక్ట్రానిక్ వాహనం అవుతుందని చంద్రబాబు అంటారు. ఇది వైసీపీ పట్టుకుని సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తోంది. విజనరీ అంటే ఇదే మరీ అని అంటున్నారు. నిజానికి ఎలక్ట్రిక్ వాహనాలుగా మామూలు వాటిని మార్చడం అంత ఈజీ కాదు. ఏకంగా ఆటో మొత్తాన్నే ప్రత్యేకంగా మార్చాల్సి ఉంటుంది. మరి చంద్రబాబు ఆ సంగతి తెలిసి చెప్పారో లేక ఫ్లోలో తెలియక చెప్పారో ఏమో కానీ ఆయన వెరీ ఈజీ అన్నట్లుగా చెప్పడంతో దానిని వైసీపీ వారు ట్రోల్స్ చేస్తున్నారు. మరోవైపు చూస్తే గుంటూరులో నారా లోకేష్ మంత్రి హోదాలో తొలిసారి జెండా వందనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగులో కొన్ని పదాలను ఖూనీ చేశారంటూ వైసీపీ సోషల్ మీడియా వెతికి పట్టుకుని హైలైట్ చేసింది. పెన్షన్కి పెన్షన్ అనడం, రైతులు అనేదానికి రైతుల్ అని అనడం, నివాళికి నివాళికి నివాళ్ అని, అలాగే ఉద్యాన పంటలు అనడానికి ఉద్యమ పంటలు అని లోకేష్ చదవడాన్ని ఎదేవా చేస్తోంది. అమరవీరులు అని చదవడానికి అమరవీలు అని చదివారు. వేడుకలు అని చదవడానికి బదులుగా వేడకలు అని చదివారని వైసీపీ దెప్పిపొడుస్తోంది. అర్హులు అనడానికి అరులు అని చదివారు. ఇలా లోకేష్ చేసిన ప్రసంగంలో ప్రతి ముక్క పట్టుకుని ట్రోల్ చేసి పారేస్తుంది. నిజానికి లోకేష్కి తెలుగు మీద అంత పట్టు లేదు. అయితే ఆయన ఇటీవల కాలంలో మెరుగుపడ్డారు. కానీ ఆయనకి ఇచ్చిన ప్రసంగ పాఠంలో కొన్ని కఠిన పదాలు ఉన్నాయి. వాటిని ఆయన కూడబలుక్కొని చదవడంతో పాటు కొన్ని చోట్ల సరిగ్గా పలకకపోవడంతో ట్రోల్స్కి గురయ్యారని అంటున్నారు. ఇలా ఒకే రోజు చంద్రబాబు, చినబాబు వైసీపీకి దొరికారని అంటున్నారు.